శ్రీకాకుళం జిల్లాలో వింత చోటు చేసుకుంది. తుఫాను కారణంగా ఇతర దేశానికి చెందిన ఓ బంగారు మందిరం తీరానికి కొట్టుకొచ్చింది. శ్రీకాకుళం జిల్లా సందబొమ్మాళి మండలం సున్నాపల్లి రేవుకు చేరిన ఈ రథాన్ని బంగారు వర్ణం కలిగిన రథంగా స్థానికులు భావిస్తున్నారు. ఈ రథంపై 16/1/2022 అని విదేశీ భాషలో లిఖించి ఉంది. ఇది మలేషియా, థాయిలాండ్, జపాన్ దేశాలకు చెందినది అయి ఉండవచ్చని కొంతమంది మత్స్యకారులు అంటున్నారు. ఇంతవరకు తిత్లీ వంటి పెద్ద తుఫానులు వచ్చినప్పుడు కూడా ఇటువంటి విచిత్రమైన వస్తువులు సముద్రంలోకి కొట్టుకు రాలేదని, దీనిని మెరైన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఆ మందిరం ఎక్కడి నుంచి కొట్టుకు వచ్చిందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. యువర్ వాయిస్ అవర్ న్యూస్, max9news. రాజారావు సరే చూడండి కొద్దిగా తెలిసినట్లేదు.